కనిగి ఆరు సచివాలయమందు జీవో ఎన్జీఓ అను ప్రోగ్రామ్ ద్వారా రమేష్ గారు సచివాలయంలోని స్టాఫ్ మరియు వాలంటీర్ ఆధ్వర్యంలో కోవిడ్ గురించి సచివాలయ పరిధిలోని ప్రజలకు కోవిడ్ పై అవగాహన కల్పించే విధంగా సచివాలయ సిబ్బంది మరియు వాలంటీర్స్ కి అవగాహన కల్పించారు. మనకి కోవిడ్ నియంత్రించడంలో ఒక కమిటీ ఉంది, కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ. ఆ కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీని మనం పటిష్టపరుచుకొని కమిటీ ద్వారా రాబోయే రోజుల్లో మనకు కేటాయించిన సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబాలను ఆరోగ్యపరంగా కానివ్వండి, విద్యాపరంగా కానీ ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జీవో ఎన్జీఓ కోఆర్డినేషన్లో అంటే గవర్నమెంట్ సంస్థలు, ఎన్జీఓ అంటే నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో మనము మీరు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు కరోనా మొదటి వేవ్లో ఎక్కువ మంది చనిపోలేదు, సెకండ్ వేవ్లో ఎక్కువ మంది చనిపోయారు. దానికి కారణం ఏంటంటే కోవిడ్ మేనేజ్మెంట్ కమిటీ ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి కుటుంబాలు మన సచివాలయ పరిధిలో ఉన్న కుటుంబాలు అనారోగ్యంగా ఉండకూడదు, కరోనా కాదు ఏ వైరస్ కూడా బారిన పడకూడదు అనే ఉద్దేశంతో మన కలెక్టర్ గారు ఈ ప్రోగ్రామ్ను ఏర్పాటు చేశారు జీవో ఎన్జీఓ కోఆర్డినేషన్తో. కాబట్టి ఒకసారి గుర్తుపెట్టుకోండి, లాక్డౌన్ ఇలాగ పెట్టుకుంటూ పోతే అనేక పేద కుటుంబాలు మధ్యతర కుటుంబాలు మరి జీవితాలు అతలాకుతలం అవుతాయని చెప్పేసి మొన్న ఈ మధ్య జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మన జిల్లా కలెక్టర్ గారు ప్రవీణ్ గారు కానీ జాయింట్ కలెక్టర్ గారు కానీ వాళ్ళు చాలా విచారణ వ్యక్తం చేయడం జరిగింది. లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత మళ్ళీ ప్రజల పరిస్థితి ఏంటి, మరి కోవిడ్ నిబంధనలు ఏ విధంగా ఉంటాయి, మళ్ళా నిర్లక్ష్యం వల్ల మళ్ళా కోవిడ్ వస్తే మళ్ళా కుటుంబాలు మళ్ళీ కోవిడ్ బారిన పడతాయి, ఆర్థికంగా శారీరకంగా మానసికంగా చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మనం ముందస్తుగా ఇంకా మరి వాళ్ళకి కోవిడ్ నిబంధనల మీద చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో మరి కార్యక్రమం ఏర్పాటు చేశారు.